అలసంద చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అలసంద చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, తరిగిన చుక్కకూర 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీస్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీస్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం అలసందలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. అలాగే చుక్కకూర కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉడికించేసా, అంటే వేడి నీళ్ళు కాసేపు ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఓకే. నీళ్ళు వాడి చేసి మనం ఇలా పేస్ట్ లా చేసేసుకున్నాం. ఓకే. ఇది కొంచెం మన గ్రేవీలా కూడా వచ్చేస్తుంది. ఓకే. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర. సో ఆకుకూరతో చేస్తున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర వేస్తే ముందుగా మనం బాగుంటుందండి, ఆ టేస్ట్ మధ్య మధ్యలో తగులుతూ. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఉల్లిపాయలు మనకు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఓకే. సో మసాలా కర్రీస్ పులావ్ లాంటిలో మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగుతాం కదా. అవును. సో ఇక్కడ అక్కర్లేదు, కొంచెం వేడుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోవాలి కొంచెం. కొద్దిమంది ఓన్లీ వెల్లుల్లి కూడా వేసుకుంటుంటారు, కొంచెం అలా మెరిపి మెరిపి అలా కూడా కావాలంటే వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది, దీంట్లో కొద్దిగా టమాటాలు వేస్తున్నానండి. సో మనకి చుక్క కూర కొంచెం పులుపుగా ఉంటుంది, దానితో ఈ టమాటా పులుపు కూడా ఇంకొంచెం బాగుంటుంది. ఓకే. డిఫరెంట్ పులుపులు. ఎస్. అలాగే గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం. సో ఈ ఆకుకూర కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా పసుపు. సో కొద్దిమంది ఏంటంటే కారపొడికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాం, గోంగూరలో కానీ ఇలా చుక్కకూరలో కానీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అది. ఓకే. సో లేదంటే అప్పుడప్పుడు ఒకసారి మనం ఇలా కారపొడితో ఒకసారి పచ్చిమిర్చి పేస్ట్తో కూడా ట్రై చేసుకోవచ్చు. రెండు కారాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అప్పుడు టేస్ట్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గానే వస్తుంది. సో టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత వీటిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందండి. సో ఉడికించేటప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు లాంటిది వేస్తే మనకు బాగుంటుంది, అంటే ఆ గింజ లోపల వరకు కొంచెం బాగా పడుతుంది, టేస్ట్ కూడా వస్తుంది ఆ గింజ. ఎస్, తిన్నప్పుడు మనం ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది. ఓకే. సో ఈ మసాలా కాసేపు మనం అలా ఆ గింజలో తిప్పుతూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం బాగా పట్టేస్తాయి వాటికి. ఓకే. సో నెక్స్ట్ చుక్కకూర పేస్ట్ అండి. ఓకే. సో చుక్కకూర ముందుగా ఏమి ఉడికించక్కర్లేదు రాజుగారు, కొంచెం వేడి నీళ్ళలో వేసుకున్నాం. వేడి నీళ్ళు వేసుకుంది సార్. ఎస్. సో ఆకుపలంగా కాకుండా ఇలా పేస్ట్ టేస్ట్లో వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది, ఆ టేస్ట్ అనేది మనకు ఎలాగో తెలుస్తుంది. అవును. ఓకే. సో కలర్ అంతా మారిపోయింది. అవును. మంచి స్మెల్ స్టార్ట్ అయింది. అవును. ఆ పులుపు స్మెల్ తెలుస్తుంది, తెలుస్తుంది, చాలా బాగా తెలుస్తుంది. కొద్దిగా ధనియాల పొడి. సో మొదట్లో మనం కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం, కొంచెం పొడి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర, కూర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గించేద్దామండి. సో ఆ గింజలకు కూడా ఆ పులుపు అది బాగా పట్టేస్తే మనం అన్నంలో తింటున్నా లేకపోతే రోటీతో తింటున్నా, సో ఆ చుక్క కూర పులుపుతో పాటు ఆ గింజలు మనం మంచి టేస్టీగా తగులుతూ ఉంటాయి. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దాం. అలాగే
చూద్దామండి. ఓకే కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అయ్యింది కదా. అవును. సో మనం తీసేసుకోవచ్చు. పై నుంచి కొద్దిగా కొత్తిమీర వేడివేడిగా అలసంద చుక్క కూర రెడీ అండి. చూసినారు కదండి అలసంద చుక్క కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. అలసంద చుక్క కూర తయారు చేసే విధానం, ముందుగా చుక్క కూర ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అలసందలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత చుక్క కూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అలసంద చుక్క కూర రెడీ.